हलो अंडी वेलकम टू मै चैनल रेसिपी मल्टीग्रेन लड्डू इधी पिल्ललकु पेद्दलकु एंतो आरोग्यकरमैनदी अदे विधंगा दीनी चाला सिंपल गा पाकंतो पन लेकुंडा टेस्टीगा एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा स्टव पै कड़ाई पेट्टुकोनी दींट्लो ओक टेबल स्पून नेय्यि वेसुकोवाली। ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం కొంచెం కిస్మిస్ వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి। తర్వాత అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి అర కప్పు శనగ పిండి అర కప్పు రాగి పిండి వేసుకోవాలి। వీటిని నేను ముందే జల్లించి పెట్టుకున్నాను। తర్వాత వీటిని కలుపుకుంటూ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి। ఇది వేగిందని తెలువడానికి మనకు మంచి స్మెల్ వస్తుంది, కలర్ కూడా వస్తుంది। అప్పుడే పిండి వేగినట్టు లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది। తర్వాత దీని తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి। ఈ పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీంట్లో ఒక కప్పు తురిమిన బెల్లం అదే విధంగా 1/2 టీస్పూన్ యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి। ఒకవేళ బెల్లం కరగకపోతే పిండితో పాటు మిక్సీలో వేసుకోండి, చక్కగా మొత్తం గ్రైండ్ అయిపోతుంది। తర్వాత దీంట్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అదే విధంగా కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డు వచ్చేంత వరకు మనం పాలను వేసుకుంటూ కలుపుకోవాలి। ఒకవేళ పాలకు బదులు మీరు నెయ్యి తోటే చేసుకోవాలనుకుంటే దీంట్లో మొత్తం నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి తో కూడా చాలా బాగుంటుంది। ఇలా పాలతో చేయడం వలన ఈ లడ్డు 3-4 రోజుల వరకు బయట పెడితే నిల్వ ఉంటుంది, ఫ్రిజ్ లో మాత్రం వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది। ఇలా మనం అన్ని లడ్డూలను చేసుకొని ఒక ప్లేట్ లోకి సర్దుకుందాం। చూసారు కదా పాకంతో పని లేకుండా 10 నిమిషాలలో ఈ లడ్డూని ఎంత ఈజీగా చేసుకున్నామో, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, పిల్లలకు పెద్దలకు చాలా బాగా నచ్చుతుంది। ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।